ప్రభుత్వం తీసుకున్న ఎయిడెడ్ కాలేజీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా జగ్గేపేట ఎస్జీఎస్ కాలేజీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. కాలేజీ విద్యార్థులను వారికి సపోర్ట్గా నిలిచిన ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం అనేది దుర్మార్గమైన చర్య అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలిపారు. ఈరోజు జగ్గేపేట పట్టణంలో ఎస్జీఎస్ కాలేజీ విద్యార్థులను వారికి సహకరించిన ఎస్ఎఫ్ఐ లీడర్స్ను పోలీసులు అరెస్ట్ చేసి జగ్గేపేట చిల్లకల్లు వత్సవాయి పెనుగంచి ప్రోలు స్టేషన్లకు తరలించారు. కూడా తీసుకొచ్చి వత్సవాయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఉంచడం అరెస్ట్ చేయడం చాలా బాధాకరం విషయం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, పోలీసు వారిని ఒకటే కోరుతా ఉన్నాం, వీళ్ళు విద్యార్థులు దౌర్జన్యం చేశారా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారా, ఎక్కడైనా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేశారా, ఏమి లేకుండా శాంతియుతంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం విషయం. ముందుగా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చేసేటువంటి సమ్మె దేనికి చేస్తున్నారు? ఎస్జీఎస్ కళాశాల శ్రీమతి గెంటాల శకుంతరమ్మ కళాశాల, ఆ రోజు గెంటాల కుటుంబ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగ్గేపేట ప్రాంతంలో పాఠశాలతో పాటు కళాశాల కూడా కావాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులు సమకూర్చి కాలేజీ ఏర్పాటు చేస్తే 2 ఇయర్స్ బ్యాక్ కూడా 50 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకున్నాం. ఆ రోజు కూడా పూర్వ విద్యార్థులు, పాలక మండలి, విద్యార్థి సంఘాలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్షికోత్సవం ఏ విధంగా సక్సెస్ కావాలని చెప్పి ఏర్పాటు చేశారు. సంతోషం. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు మారినప్పుడు కమిటీ వాళ్ళు కూడా, ఆ పాలక మండలి కూడా అదేవిధంగా గతంలో ఏదైతే వార్షికోత్సవం విజయవంతం కావాలని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేశారో పూర్వ విద్యార్థులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అదేవిధంగా పాలక మండలి, విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నాయో, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, విద్యార్థి సంఘాలందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని ఏం చేయాలి, మెజార్టీ పీపుల్ ఏ అభిప్రాయం ఏమిటి, అభిప్రాయం చెప్పిన తర్వాత మీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తప్ప దీని ఎయిడెడ్ కాలేజీ కొనసాగించం, దీని ప్రైవేట్ కాలేజీగా ఉంచుతామని చెప్పి అంటున్నారు. అయితే విద్యార్థులు చెప్పేది, విద్యార్థి సంఘాలు చెప్పేది దీని ఎయిడెడ్ కాలేజీ కాకుండా ప్రైవేట్ కాలేజీగా కొనసాగిస్తే ఫీజుల భారం పడుద్ది, ఇది పూర్తిగా కమర్షియల్ అయింది, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయింది. గెంటాల వారి యొక్క ఉద్దేశం మన ప్రాంతంలో పేద మధ్యతరగతి విద్యార్థి విద్యార్థులకు విద్య అందాలి, తక్కువ ఖర్చు అందాలని చెప్పి ఉద్దేశం ఏర్పాటు చేస్తే